స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేడు గురువారం మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మిగతాకా చేరుతుంది ఈ రాశి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వస్తులాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకొస్తాయి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది చేపట్టిన కొన్ని పనులు అవుతూ ఉంటాయి సన్నిహితుల్లో ఒకరు గురించి శుభవార్త వింటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతానానికి సంబంధించి తీపి కబురు వింటారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అధికారుల ప్రశంసలు అందుకుంటారు సైన్స్ ఐటి విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల ప్రయోజనంగా ఉంటుంది ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఉన్నతాధికారుల దయతో పదోన్నతికి సంబంధించి సమాచారం వినే అవకాశం ఉంది పొదుపు సూత్రాలు పాటిస్తారు గతంలో మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ బాధ్యతలో మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సూర్యనారాయణ మూర్తిని ప్రార్థన చేయండి అంతా మంచి జరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు మరియు బియ్యంతో కడిగిన ఒక రాగి లేదా వెండి వస్తువును నెలలో పాతిపెట్టండి ఇంటికి వెలుపల మొక్క మీద ఆ పాలు మరియు బియ్యాన్ని పోయండి దీనివల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి